హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఉంది iQoo 5G మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో మనం ఈరోజు చేద్దాము. అండ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ ఈ మొబైల్లో మనకి ఏం స్పెషల్ చూడడానికి ఉంది, అండ్ ఈ మొబైల్లో ఏం స్పెషల్ ఉంది అనే దాని గురించి మనం వీడియో చేద్దాము. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. సో ఈ వీడియో తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన iQoo 5G మొబైల్. ఈ మొబైల్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్ బాక్స్తో వచ్చింది, అండ్ ఎల్లో కలర్ వేరియంట్తో మనకు కాంబినేషన్లో కనబడుతుంది. ఇది వచ్చేసి బ్రాండింగ్ iQoo, అండ్ ఇక్కడ 5G మొబైల్, అండ్ ఇది వచ్చేసి మనము బాక్స్ ఇక్కడ సైడ్ కూడా మనకు బ్రాండింగ్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేసుకోగానే మనకు ముందుగా మనకి ఇందులో మొబైల్ అనేది ఉంటుంది. మొబైల్ అనేది మనకు ఎలా ఉంది చూద్దాం. సో ఈ మొబైల్ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది వేరియంట్ కలర్. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ చూడడానికి ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి iQoo సింబల్ అనేది ఇక్కడ మనకు లోగో అనేది ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇక్కడ AI క్వాడ్ కెమెరాస్ అనేది ఇక్కడ మనకు చిన్న డాక్యుమెంట్గా ఇచ్చాడు. సో మనం ఈ మొబైల్కి మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 మాన్స్టర్ బటన్స్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చి గేమర్స్కి మనకు బాగా యూజ్ అవుతుంది బటన్స్, సో గేమర్స్ కోసం ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకు స్టార్ట్ బటన్ ఇచ్చాడు, అది వచ్చేసి కొంచెం గోల్డ్ అండ్ మెరూన్ కలర్లో మనకు ఆ బటన్ చూడడానికి ఉంది. ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ అనేది మనకు రైట్ సైడ్ ఇచ్చాడు. ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్ అనేది ఉంది, దాని పక్కన వచ్చేసి మనకు టైప్ సి కేబుల్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు సిమ్ ట్రే ఉంది, మైక్రోఫోన్ కూడా ఉంది దాని పక్కన. ఇక్కడ వచ్చేసి మనకు గూగుల్ అసిస్టెంట్ బటన్ అనేది మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చాడు, దీంట్లో అదొక స్పెషాలిటీ ఉంది. అండ్ తర్వాత మనం ఇక్కడ ఇది స్పెషల్గా మన గూగుల్ అసిస్టెంట్ అనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇచ్చాడు. మనకు పైన వచ్చి చిన్న నాచ్తో చిన్న కెమెరా అనేది ఇచ్చాడు ఇక్కడ, ఇన్ డిస్ప్లే కెమెరా. మనకు వచ్చేసి దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది. మనకు బ్యాక్ సైడ్ వచ్చి చాలా గ్లాజీ లుక్తో చాలా బాగుంది. సో మనం ఈ మొబైల్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ఈ 3 వేరియంట్ కలర్స్లో మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. ఒకటి వచ్చి క్వాంటమ్ సిల్వర్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకు టోర్నాడో బ్లాక్ కలర్. ఇప్పుడు మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి టోర్నాడో బ్లాక్, ఇది వచ్చేసి మనకు కొంచెం బ్లూ ఫినిషింగ్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు వాల్కనో ఆరెంజ్ కలర్ కూడా మనకు ఉంటుంది. సో కలర్స్ వచ్చేసి మనకు 3 వేరియంట్స్ ఉంటాయి. సో తర్వాత మనం బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూసుకుని ఉంటే మనకు ఫస్ట్ చిన్న బాక్స్ లాంటిది ఒకటి వచ్చింది. ఈ బాక్స్ పైన మనకు iQoo సింబల్ అండ్ ఒక చిన్న నోట్ అనేది ఇచ్చాడు మనకు iQoo కంపెనీ నుంచి. ఆ నోట్ ఏంటంటే, డూ నాట్ బికాస్ సమ్వన్ ఆస్క్ యూ టు బట్ బికాస్ యూ వాంట్ టు, నాట్ బికాస్ యూ గాట్ టు బట్ బికాస్ యూ లవ్ టు, డ్రీమ్ బిగ్ డోంట్ బీ స్కేర్డ్, ద జర్నీ వైల్ ఎక్సైటింగ్ ఈజ్ ఎగ్జాస్టింగ్ బట్ ద రివార్డ్ టోటల్లీ వర్త్ ఇట్, సో టర్న్ వర్క్ ఇన్ టు ప్లే, స్ట్రగుల్ ఇన్ టు ఫన్, రైడ్ ఆన్ అన్హిండర్డ్ పర్ఫార్మెన్స్, డూ ఇట్ వన్స్ డూ ఇట్ అగైన్, లెట్ యువర్ జర్నీ బీ ఎక్సైటెడ్ అండ్ యువర్ క్విస్ట్ ఎండ్లెస్, iQoo ద గెస్ట్ ఆన్ అండ్ ఆన్. సో మనకు చిన్న ఇన్విటేషన్. సో ఈ బాక్స్ మనము ఈ బాక్స్ లోపల మనకు కొన్ని కంటెంట్స్ ఉన్నాయి, ఆ కంటెంట్స్ని మనము ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి బార్కోడ్ దాంది, EMI నెంబర్ అది. దీంట్లో వచ్చేసి మనకు ఫోన్ కవర్ అనేది వైట్ కలర్లో ఇచ్చాడు. ఇది క్లియర్ అయితే లేదు, కొంచెం వైట్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి మనకు సిమ్ ఎజెక్టర్, సిమ్ ఎజెక్టర్ మనకు చాలా సేఫ్గా మనకు దాన్ని యూజ్ చేయడానికి మంచి మనకు ఇచ్చాడు అది. ఇది వచ్చేసి మనకు దాని డాక్యుమెంటేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ వారంటీ కార్డ్. ఇది వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్. సో ఇవి రెండు అండ్ సిమ్ పిన్ ఎజెక్టర్. తర్వాత మనకు బాక్స్ లోపల ఛార్జింగ్ అడాప్టర్ వచ్చింది. ఇది వచ్చి మనకు 55 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్. సో మనం దీంతో మనకు మొబైల్ని 50% వచ్చి మనకు 15 మినిట్స్లోనే ఛార్జ్ అయిపోతుంది. సో ఇది ఒక స్పెషాలిటీ ఉంది మనకి ఈ ఛార్జర్లో. సో మనకు ఛార్జింగ్ కేబుల్ టైప్ సి కేబుల్, ఇది వచ్చేసి మనకు క్యాప్సూల్ లాగానే కనబడుతుంది. ది డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చాడు మనకి. ఇంకా ఈ మొబైల్లో స్పెషల్గా ఏంటంటే ఈ హెడ్ ఫోన్ అనేది కూడా మనకు ఇవ్వడం దీంట్లో స్పెషల్. మనకు దీంట్లో స్పెషల్ అనేది ఒక ఇయర్ బడ్తో ఇచ్చాడు, ఇయర్ ఫోన్స్ ఇవి బాగున్నాయి చూడడానికి. సో మనం సిమ్ ఎజెక్టర్తో దీని సిమ్ ట్రేని మనం ఎజెక్ట్ చేసుకుందాము. మనకు దీంట్లో వచ్చేసి 2 నానో సిమ్స్ వస్తాయి మనకి. సో మనం ఈ సిమ్ ట్రే అనేది మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సిమ్ అనేది మనం బోత్ సైడ్స్ పెట్టుకోవాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ చిన్న నానో సిమ్స్ వస్తాయి. సో మనం 2 సిమ్స్ మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో సిమ్ ట్రే అనేది ఇలా ఉంటుంది.
అయితే మనకు వచ్చిన బాక్స్లో వచ్చిన కంటెంట్స్ మాత్రం ఇవి. ముందుగా మనం ఈ మొబైల్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 6.44 ఇంచ్ యామ్లో డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి FHD డిస్ప్లే. దీనికి వచ్చేసి మన కార్బన్ ఫైబర్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఉంది మనకి ఈ మొబైల్లో. ఇది వచ్చేసి మన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్స్ 865 ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అనేది ఇచ్చాడు. ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్, 1.8 2.5 అపాచర్తో వస్తుంది. మనకు 50mm ASPH తో ఉంటుంది. మనకు ప్రైమరీ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ 13 మెగాపిక్సెల్, ఒకటి ఇంకోటి 13 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్తో ఉంటుంది. మనకు ఈ మొబైల్లో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 4440mAh లయన్ బ్యాటరీతో రన్ అవుతుంది. అండ్ ఇది 55 వాట్స్ ఛార్జర్తో వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకు 15 మినిట్స్లో మనకు 50% ఛార్జ్ అయిపోతుంది. ఈ మొబైల్ iQoo UI 1.0 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 10 వర్షన్తో మనకి ఇది రన్ అవుతుంది. ఇది వచ్చి కార్బన్ ఫైబర్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది కూడా దీంట్లో మనకు స్పెషల్గా ఉంది ఈ మొబైల్లో. ఇది టెలిఫోటో విత్ 20x డిజిటల్ జూమింగ్తో పనిచేస్తుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకు ఒక బటన్ స్పెషల్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఈ బటన్ గూగుల్ అసిస్టెంట్. మనం ఇది క్లిక్ చేసినప్పుడు మనకు గూగుల్ అసిస్టెంట్ లాగా మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన iQoo 5G మొబైల్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.